పంపులు తెలుసుమా బయటికి మాకు తెలుసులే సార్ మాకు తెలుసు అన్న మేము భూమే మాకు తెలుసు నువ్వు బొమ్మన్నా పో అది ఏ బూత్ మొత్తం బెదిరించి బెదిరించి ఏజెంట్లను బెదిరిస్తారు. నైట్ మొత్తం ఊళ్ళలోనే ఎమ్మెల్యేలు ఉన్నారు. బయట నుంచి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఇక్కడే ఉన్నారు. అదే ఎలక్షన్ కోడ్ ప్రకారం అయితే బయట వ్యక్తులు మొన్న సాయంత్రం 6 గంటలకు వెళ్ళిపోవాలి. నా జీవితంలో ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం, ఇంత భయంకరంగా బెదిరింపులు, దౌర్జన్యం, అవినీతి సొమ్ముతోటి భయభ్రాంతులను చేసి మొత్తం గెలవాలని ప్రయత్నం చేస్తారు. మునుగోడు ప్రజలేమో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందని చెప్పి పదవి త్యాగం చేసిన నాయమ్మడు ఉన్నారు. వీళ్ళేమో దౌర్జన్యంగా అవినీతి సొమ్ముతోటి ప్రభుత్వం, ఈ పోలీసులే మొత్తం పోలీస్ జీబులలోనే డబ్బులు తీసుకొస్తారు. పోలీస్ ఎస్కార్ట్ పెట్టి డబ్బులు తీసుకొస్తారు. మొత్తం తాగిపించి తినిపించి ఇష్టం వచ్చినట్టు చేసి నిన్న మొత్తం రాత్రి పోలీస్ స్టేషన్ పోయి ధర్నా చేశారు. అంటే ఇంత భయంకరం అంటే ఇప్పటివరకు అయితే భారతదేశ చరిత్రలో ఇటువంటి ఎన్నిక జరగలేదు, జరగబోదనుకుంటున్నాను. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నాను. ప్రజలు కూడా, మునుగోడు ప్రజలకు కూడా తెలుసు మానవత్వంతో పనిచేసే నాకు ఈ ప్రాంతానికి అన్యాయం అవుతుందని చెప్పేసి నేను పదవి త్యాగం చేసి ప్రజల్లోకి పోతుంటే నన్ను ప్రజల దగ్గర బోనిస్తలేరు, ఊళ్ళలో తిరగనిస్తలేరు. రాళ్లతో దాడి ఎక్కడ పోయినా గ్రామంలో తాగిపిచ్చి ఒక 50 మందిని మొన్న ముసుగొలిపి రెచ్చగొట్టి బయట నుంచి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులకు నిజంగా వాళ్ళకి ఏమైంది అర్థమవుతలేదు. కొంచెమైనా ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండాలి. స్వేచ్ఛ వాతావరణం, ప్రశాంత వాతావరణం, ఎన్నికలు జరగాలి కదా. నెల రోజుల నుంచి మొత్తం ఇక్కడే దిస్టేషన్లు చేసి మొత్తం ప్రలోభాలు పెట్టడం, బెదిరించడం ఇదే జరుగుతుంది. కానీ నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ ఉదయం నుంచి కూడా ఈ ఉదయం కూడా డబ్బులు పంపిణీ కొనసాగుతుంది. కూడా అక్కడ పువ్వాడ అజయ్ మనుషులు అక్కడ కోరుకంటి చెందరు ఇక్కడ అందరు దీని ఇక్కడ మునుగోడులో అందరు ఎమ్మెల్యేలు ఇక్కడే ఉన్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు ఇక్కడే ఉండి ఇప్పుడు కూడా ఆ బిల్డింగ్ వెనకాల ఉండి పైసలు పంచుతున్నారు.